ఇందాక ముందుకు వెళ్ళిపోయాం కదా, దూపజాతల దగ్గర రైట్ తీసుకున్నాం హైవే మీద నుంచి. రైట్ తీసుకున్న వాళ్ళము ఎటు వెళ్తున్నాం అంటే గోయింగ్ టువర్డ్స్ ఉంగుటూరు, ఉంగుటూరు టోల్ గేట్ రోడ్ అంటే అది తాడేపల్లిగూడెం హైవే. ఎస్ఆర్ 120 ఎఫ్పిఎస్ నుంచి 60 ఎఫ్పిఎస్ తగ్గించాను భయ్యా, అవసరం లేదు. అంటే 120 ఎఫ్పిఎస్ అండి. ఏం లేదు భయ్యా, మన టైర్లో గాలి ఉందా లేదా చూడడానికి అంతే. టైర్ మోస్ట్లీ బాగానే ఉంది అనుకుంటున్నా, ఏమో మరి ఎలా ఉన్నా మనకైతే తెలీదు. ఈ చీకట్లో ఆగి రిస్క్ చేసి ఈ అడవి లాంటి ప్రదేశంలో రిస్కులు చేయడం కన్నా సేఫ్గా ఇంటికి ఇంటికి సరే చూడండి. నమస్తే, అది గోతలు అనుకున్నా గోతలే, ముందే ఆగి చూసా పెద్ద పెద్ద గోతలు, చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి మామూలు గోతలు కాదు, మళ్ళీ కనిపిస్తున్నాయా, అది అలా ఉంటాయి గోతులు అంటే. అదే చూడండి, సి ఆల్ ద గోతులు. అదే మామూలు గోతులు కాదు, మళ్ళీ మన సైడే వెళ్ళాలంటే మాత్రం దిమ్మ తిరిగిపోద్ది గోతులకి. ఏదో వెళ్ళిపోదాం పట్టుకుంటా అనుకున్నారా, అంత సీన్ లేదు, ఎలా పంపించేలా లేదు. మీరు అడిగింది ఇచ్చే వెళ్తా ఉంటుంది. అసలు బోర్డు కనిపించలేదు అయ్యా, గోతులు మాత్రం గట్టిగా ఉన్నాయి. చంపేస్తారా మనుషుల్ని, పడితే పోతాడు, వేస్తుంది ఎక్కడ ఎత్తే అలా దిగి ఆ చీకట్లో ఏ గొయ్యి వస్తుందా అని. అన్ని గోతులే, అన్ని గోతులే, మన కింద పడకపోతే గొయ్య సేఫ్కి వెళ్ళినట్టు.
ఒరే ముందు లైట్ వస్తున్నా కదా, వినిపించలేదురా ప్లీజ్ రా, జాగ్రత్తగా ఎక్కడనే ఉంటారా నన్ను. అదే ఆవులు గేదెలు పడుకున్నాయి మంచి నోటి మీద పడుదల వాటి పడుకున్నాయి. While driving, but the roads are very dangerous to all the kids, all the youth, teenagers who are learning how to drive. Please be responsible. Do not drink and drive. Speed drills, but kills. Please. మీ ఇంటి దగ్గర మీకోసం వెయిట్ చేసే అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు అందరూ ఎదురు చూస్తున్నారు. ఆల్వేస్ గో హోమ్ సేఫ్. ఏంది ఆఫ్ రోడ్ ఏంది లైట్ ఉన్నా చోట ఆగి మన బ్యాక్ టైర్ ఇన్స్పెక్ట్ చేసుకుందాం. ఏదో తేడా పడుతుంది అంటే ఇక్కడ మరి అంత మట్టి ఉందా ఇక్కడ గుడి? ఏదో గుడి చూద్దాం. ఇంజిన్ ఆఫ్ అట్లా ఎందుకంటే కొంచెం ఆయిల్ సరితే ఎట్ అవుతా కూల్ అవుతుంది అని. టైర్లో గాలి రానండి. చూడండి ఫైనల్గా బ్యాక్ చూస్తున్నారు కదా ఎలా ప్యాక్ చేస్తానో బైక్ మీద. బ్యాక్ గిఫ్ట్ పెట్టాను అందులో, అవి ఎక్సర్సైజ్ బ్యాండ్ వేసి కట్టేశాను అన్నమాట. గుడి ఆంజనేయ స్వామి దండం పెట్టుకున్నాం. బాగుంది బాగుంది. గొల్లగూడెం అంట భయ్య, అది సీటు మీద రాసింది మీకు కనిపిస్తుందో లేదో కానీ గొల్లగూడెం అని రాసింది. ఏ గూడెం అయితే మనకేంటిలే కానీ సేఫ్గా ఇంటికి వెళ్ళాలి. ఆల్మోస్ట్ వెళ్ళిపోయి ఇంటి దాకా ఇప్పుడు స్టంట్ లేస్తే బాగోదు. సో గో సేఫ్ హోమ్. స్పీడ్ బ్రేకర్లు రోడ్డు పుట్టాలి ఎక్కడ కూడా ఎక్కడ అనకాలు పడితే పిక్కలు పిక్ అని భయం మాకు లేకపోతే ఓకే. ఏదో డెకరేషన్ చేశారు భయ ఇక్కడ గుడిగా.
చాలా ఉంది మన విలేజెస్ లో. ఏ హీరో రోడ్ మధ్యలో, ఏ సూపర్ అసలు. పవన్ కళ్యాణ్ జన్మదోకాంక్షలు, నైస్ ఫ్యాన్స్. ఆర్టిఫిషియల్ ఎవరు దాకా మనకి ఉదా ట్రెంచులు తాగారు కదా అన్నిటికీ వాటర్ కూడా వెళ్ళి చేసుకో. అదే ఇది కూడా ఒక అందులో పార్ట్. ఇసుక టర్నింగ్ లో వేగాస్ జారిపోతాయి, జాగ్రత్త. నెమ్మది వెళ్ళండి, అక్కడ తప్పించుకుని ముందే వస్తాయి అన్నా బాగుంది. అంటే ముందే స్పీడ్ బ్రేకర్ లాంటి కోతులు అప్ అండ్ డౌన్. ఏం కోతులు ఆయన బాబు, ఒరే 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 ఒరే. ఏం కోతులు, పెద్ద 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 కోతులు. బై రోడ్లో కార్లు వచ్చాడు చాలా చేతండి. బైక్ అంటే ఏదో మేనేజ్ చేసి వెళ్ళిపోవచ్చు కానీ కార్లు వచ్చేవాళ్ళు ఫుల్ జాగ్రత్త. కార్లు అస్సలు తేమలేదు, చెరువు పక్కన వెళ్ళిపోవడమే తేడా వస్తే. తోలాల్సి వస్తుంది అయ్యా, అడుగు నడుము పట్టేస్తుంది. నుంచుంటే కుదుకుంది తెలియదు నడడానికి. బ్రేకింగ్ కష్టం, జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే బ్యాగ్ ఉంది కదా మనం. మామూలుగా లేవు ఏం రోడ్లు స్వామి, ఏం వేస్తున్నారు, ఓట్లు వేయించుకుంటారు, ఓట్లు మాత్రం వేయరు. ఎలా స్వామి అయితే గెలవు కానీ ఎలాగారు ఓట్లు వేయరు, అట్లీస్ట్ పదో దిగి వెళ్ళిపోయేటప్పుడైనా పనులు చేయాలిగా, అది కూడా చేయరు. ఎందు స్వామి ఇది ఏమేం తగులుతున్నాయో బండికి, ఏమాత్రం రావట్లేదు అయ్యో. ఎవరో దూరంలో లైట్ వేసినా కళ్ళు బ్లైండ్ అయిపోతున్నాయి. మరి మీ ఫోన్లో రోడ్డు కనిపిస్తుంది లేదో నాకు తెలియదు కానీ
ఇది బ్లైండెడ్ బ్లైండింగ్ లైట్ సాంగ్ అన్నట్టే నా బస్. ఓవరాల్ దీని లైట్ చాలా బాగున్నాయి, మీకు అనిపిస్తుంది కదా ఏం చేస్తున్నారు అరే. ఏంది వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ ఆల్ దిస్ ఎందుకు ఇలా. నైట్ హెల్మెట్ పెట్టుకుని పోతుంటే ఇందులో యాంటీ ఫాగ్ ఇలా ఫ్రంట్ లెన్స్ ఉంది, యాంటీ ఫాగ్ లేయర్ అది చాలా క్లియర్ తెప్పిస్తుంది లైటింగ్. ఏంటే రాత్రి లోపల కాసినావా తిండి కోసం ఎదుర్కొంటున్నావా? ఏదో డ్రీ కానీ ఎవరిని కరవక ఏందే ప్రశాంతంగా పడుకున్నావు కానీ స్కూల్ అనుకుంటా లుక్స్ లైక్ స్కూల్. నైట్ టైం ట్రావెల్స్ సో ఫన్. ఎక్స్ప్లోర్ ద వరల్డ్ ఇన్ ఎ వెరీ డిఫరెంట్ వే. Always going to put them. Not just night rides, but going destinations at night is very good. దగ్గర దగ్గర లడాక్ అంత దూరం అక్కర్లేదండి, మన దగ్గర దగ్గర ఊర్లు మన ఊరు బండి మీద వెళ్తాం, ఇలా లాక్ చేసుకుంటా వెళ్ళిపోతే బాగుంటుంది, చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. హడావిడిగా చాలా సార్లు వెళ్ళిపోతాం, ఎలా వెళ్తున్నాం, ఏమేం చేస్తున్నాయి, ఏం జరుగుతుంది, ఏంటి అని. ఈ బ్లాగింగ్ అనే సంగతి వదిలేస్తే ఇది డాష్ క్యామ్ కింద మనకి ఉపయోగపడుతుంది. వీడియో రికార్డ్ చేస్తున్నాం, సడన్ గా ఎవడన్నా వస్తున్నాం, పడిపోయాడు లేదంటే ఏదో జరిగింది, ప్యానికింగ్ సేపు ఇంటికి వెళ్ళాక అనలైజ్ చేసుకోవాలి. సరే ఈ గో బ్యాక్ లర్న్ ఫ్రమ్ అవర్ మిస్టేక్స్, అక్కడ మనకు రెక్టిఫై చేసుకున్న అవతల వాళ్ళు ఏం చేశారు, లెన్స్ విల్ క్యాప్చర్ ఎవ్రీథింగ్ కదా కెమెరా, మనకు వెళ్ళాలంటే మొత్తం చూసినా ఏదో అనలైజ్ చేసేదే గుర్తుంటుంది, మొత్తం గుర్తుంటుంది. బట్ హియర్ యూ కెన్ హ్యావ్ సో మెనీ పర్స్పెక్టివ్స్ ఆఫ్ డ్రైవింగ్ రీ వాచింగ్ యూర్ వీడియో. కొన్నిసార్లు నీది తప్పు లేదు అనుకున్న చోట నీ తప్పు ఉంటుంది, నీది తప్పు ఉన్న అనుకున్న చోట నీ తప్పు ఉండదు. సో థింగ్స్ లైక్ దట్ మా జాగ్రత్త. Things like this always happen. పలు కుక్కలు అన్నీ రోడ్డు మధ్యలో ఉన్నాయి. అమ్మ జాతమ్మ మొన్న అసలు కుక్క వెంట పడింది, నిన్నే మొన్న కూడా కాదు. నాయకుడు బాగా పెట్టారు. హైవే కోసం వెయిటింగ్, హైవే వస్తే లెఫ్ట్ కొట్టేయడమే.
వెళ్ళిపోతాను ఇంటికి. ఏంది మీకు ఏమొచ్చింది? సరే 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 సరే, డిస్టర్బ్ చేయను, వెళ్ళిపోతున్నా. అర్ధరాత్రి కూడా మీకు కావాలి అంటే నేను ఏమో, మీకు రాత్రి రోడ్ల మీద తిరిగి అరవడం అలా సరదాను, నాకు రాత్రి తోడడం పని అంతే సరదా. వైర్ రోడ్ అడ్డు పడుతుంది అయ్యా, ఛార్జింగ్ పెట్టాను కదా వైర్, కొంచెం అక్కడ దూకించాల్సి వచ్చింది స్పీడ్ బ్రేకర్స్లో అవ్వకుండా. వెళ్ళట్లేదు ఎందుకండి, చాలా స్మూత్ ఉంది కదా. అంతే ఆయన చెప్పి ఎంతకుముందు వీడియోలో, ప్రీవియస్ వీడియోలో చెప్పారు, సస్పెన్షన్ చాలా సాఫ్ట్ చేయించా బైక్కి, బ్యాక్ 2 పాయింట్స్ తగ్గించా, సాఫ్టర్ ఫ్రంట్ మొత్తం పీక్ డ్యామ్ అంతా సాఫ్ట్లో పెట్టేశాను. ఇది కింద నుంచి వెళ్ళచ్చు, ఇప్పుడు గేట్ ఓపెన్ ఉంది కాబట్టి వెళ్తున్నా, లేదా కింద నుంచి దారి ఉంటుంది అండర్ పాస్ ఓన్లీ బైక్లు వెళ్ళడానికి, ఆటోలు కూడా వెళ్తాయి. కోల్కతా 1154, భీమవరం 34 కిలోమీటర్స్, రాజమహేంద్రవరం 94 కిలోమీటర్స్ అహెడ్ గో స్ట్రైట్. ఎయిర్ డింపుల్స్ కన్స్ట్రక్షన్స్ సైడ్ ద రోడ్స్. ఫైనల్ దగ్గరికి వచ్చేస్తాం, రైల్వే ట్రాక్ దాటాం కదా, అలాగే అమ్మమాలూరు మార్చుకుంటూ వచ్చిన తర్వాత కూడా లెఫ్ట్ తిరిగిన తర్వాత రైల్వే ట్రాక్ వచ్చాం. ఆ రైల్వే ట్రాక్ దాటి ఊరిలోకి వెళ్ళాలి. మోస్ట్లీ రైల్వే ట్రాక్ దాకా చేసి వీధి ఆపేయచ్చు, లేదా ఓపెన్లో ఉంటే ఊరిలోకి కూడా వెళ్దాం. గుడి ఏ గుడిలో పూజ చేస్తాం కూడా. దీని తర్వాతే నాచుకుంటా, మధ్యలో టోల్ గేట్ ఒకటి వస్తుంది అయ్యో, కాదు టోల్ గేట్ బైకులు టోల్స్ ఉండవు, కానీ బైకులు టోల్ పెడితే జనాలు చచ్చిపోతారు. ఎందుకంటే మన ఇండియన్స్ బైక్ వేస్తుంది అంత, కార్లు వేస్తుంది తిరిగే వాళ్ళు ఉన్నారు, కానీ ఓవరాల్గా బైకుల మీద తిరిగే వాళ్ళు చాలా ఎక్కువ. చూస్తే ఒక కార్లు లేని ఫ్యామిలీలు ఉంటే బైకులు అడిగి రోడ్డు పక్కన స్పెషల్ నైట్ టైం టోల్ ప్లాజా 250 మీటర్స్ అహెడ్ మనం స్లో అయిపోవాలి.
வந்துட்டு ஒரு டோல் பிளாசா. ఎందుకంటే లెఫ్ట్ మా ఊరికే అది లేదో నైట్ టైం బస్ స్టాప్ ఇది గేట్ వేసింది మరి ఎప్పుడు ఓపెన్ చేస్తాడో చూద్దాం. ఎక్కడ ఓపెన్ చేయడానికి